అందరికీ నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. మే 13వ తారీఖున జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. నా గెలుపుకి సహకరించడానికని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మిత్రులు, నా గెలుపును ఆకాంక్షిస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాసాయిపేటలో జరగనున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ సలహాలు సూచనల సమావేశంలో మీరందరూ పాల్గొని నా గెలుపుకి సహకరించాల్సిందిగా, పార్టీ గెలుపుకి సహకరించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇదే పర్సనల్ ఇన్విటేషన్ గా భావించి అందరూ కూడా సాయంత్రం 4 గంటలకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మాసాయిపేట కార్యాలయానికి రావాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. మే 13వ తారీఖున జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. నా గెలుపుకి సహకరించడానికని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి మిత్రులు, నా గెలుపును ఆకాంక్షిస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాసాయిపేటలో జరగనున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ సలహాలు సూచనల సమావేశంలో మీరందరూ పాల్గొని నా గెలుపుకి సహకరించాల్సిందిగా, పార్టీ గెలుపుకి సహకరించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇదే పర్సనల్ ఇన్విటేషన్ గా భావించి అందరూ కూడా సాయంత్రం 4 గంటలకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మాసాయిపేట కార్యాలయానికి రావాల్సిందిగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.